హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. నేను లాంగ్ డ్రైవ్లో అయినా నా ఫ్రెండ్ తోటి మన కో యూట్యూబర్ వాళ్ళ ఇంటికి అయితే మేము బయలుదేరి వెళ్తూ ఉన్నామన్నమాట. తను మీ అందరికీ కూడా తెలుసండి, ఎవరు ఏంటి అనేది వాళ్ళ ఇంటికి వెళ్ళాక మీకు కూడా చూపిస్తాను. వాళ్ళు వచ్చేసి తిరుపతికి అవుట్కట్స్లో ఉంటారండి. మేమైతే ఫస్ట్ టైం వెళ్తూ ఉన్నాము వాళ్ళ ఇంటికి. చాలా హ్యాపీగా ఉండిందండి. చాలా రోజుల నుంచి వెళ్ళాలి అనుకుంటా ఉన్నాము. ఇన్ని రోజులు కుదిరిందండి. ఫస్ట్ టైం వస్తున్నాం కదండి, రూట్ తెలీదు. తను అక్కడ వెళ్తూ ఉన్నారు, రోడ్లో దాకా వచ్చారండి మా కోసము తీసుకువెళ్ళడానికి. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇదేనండి వాళ్ళ హౌస్ వచ్చేసి. మీకు హౌస్ చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది కదండి ఎవరు అనేది. అవునండి, బుల్లెట్ బాను కుకింగ్ అండ్ బ్లాగ్స్ అరుణ సిస్టర్ అనమాట. వాళ్ళ ఇంటికే వచ్చాం మేము. మనకి బయటంతా లొకేషన్ చూపిస్తూ ఉంటారు కదండి, వర్షాలు పడ్డప్పుడు వాటర్ ఇలా ఉంటాయి, కింద అంతా వెళ్తూ ఉంటాయని. చూడండి, ఇంకా కూడా వాటర్ ఉన్నాయి. మేము వెళ్ళే ముందు రోజు తెల్లవారు కూడా వర్షం పడిందనమాట. వెళ్ళగలమా అనుకుంటా వచ్చాము. ఎట్టకేలకు రావాలి అనుకున్నాం కాబట్టి వచ్చేసామన్నమాట. ఇంకా ఇంట్లోకి అయితే ఎంటర్ అవుతామండి. ఇదే అన్నమాట ఎంట్రన్స్. ఇక్కడికి రావడం అనేది మాకు చాలా బాగా అనిపించిందండి. చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే. ఇంకా మొత్తం చెట్లేనండి. తను ఎంత బాగా పెంచుతూ ఉన్నారంటే చెట్లని చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా. మందార చెట్లు, మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ అయితే ఆకులు చాలా పెద్దగా ఉన్నాయండి. నేను ఫస్ట్ టైం చూశాను ఇలాగైతే ఇంత పెద్ద ఆకులు అనేది. చాలా బాగా పెంచుతూ ఉన్నారండి. ఇంకా చూసారా జూలీ, లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వర్షాలు పడ్డప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. బాగానే జూలీ లోపలికి వెళ్ళింది. ఇక్కడ చూసారా, అక్కడ తను దేవిక ఉన్నారు. పైన టామీ అనేది పడుకొని ఉందన్నమాట. మేము వెళ్ళినప్పటి నుంచి అవి అరుస్తూనే ఉన్నాయండి. మేము కొత్త వాళ్ళం కదండి కాబట్టి అరుస్తూనే ఉన్నాయి. మాకే బాధ అనిపించింది అవి అరుస్తూ ఉంటే. తిను కూడా మీకు తెలుసు కదండి, కిరణ్ నామా ఛానల్. తన నేమ్ వచ్చేసి దేవిక కిరణ్. తను హాయ్ చెప్తా ఉన్నారు. అరుణ సిస్టర్ వచ్చేసి వంట చేస్తూ ఉన్నారండి. ఇంకా మేము వెళ్ళాక రైస్ చేశారు, పప్పు, ఇంకా ఎగ్ ఫ్రై చేస్తూ ఉన్నారండి. మేము వద్దు అని చెప్తున్నాము, భోంచేసి వచ్చామంటే కూడా తను వినలేదన్నమాట. అదేలాగా అనేసి ఇంకా వంట చేస్తూ ఉన్నారు. ఇంతకీ మేము వెళ్ళిన టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ అండి, 2 o'clock వెళ్ళాము. ఇక్కడ ఎందుకు నవ్వుతున్నారో తెలుసా మీకు? నేను జూలీని చూసి భయపడతా ఉన్నానమాట, అందుకని వీళ్ళు నన్ను కామెంట్ చేస్తూ ఉన్నారండి. చూడండి, ఫ్రెండ్స్ అంటే అంతే కదండి, చిన్నదానికి పెద్దదానికి ఇలా కామెంట్ చేస్తూ ఉంటారు. మీకు కూడా తెలిసిందే కదా, అదే చెప్తాను. చూడండి, కామెంట్ చేస్తాను, నేను కాదు నేను కాదు అనేసి. అక్కడ అరుణ సిస్టర్ వచ్చి వంట చేస్తూ ఉన్నారు ఒక్కరే. ఇంకా అక్కడికి వెళ్దాము అని అంటే ఇక్కడ చూడండి, కాపులలాగా కూర్చుందండి జూలీ. అటు వెళ్ళనీయట్లేదు అన్నమాట అసలు. వాళ్ళ అమ్మ చుట్టూనే తిరుగుతూ ఉంది. దగ్గరకు వెళ్తున్నాము అని అంటే అటు సైడ్ కూర్చునేస్తూ ఉందండి. మరి దగ్గరకు వెళ్తే అరుస్తూ ఉంది. ఇంకా అలా మాట్లాడుతూ ఉండగానే వంట చేసేసారనమాట మన అన్న సిస్టర్. చూసారా, జూలీ కూడా కూర్చునేసింది. ఇంకా మేము భోజనానికి అయితే కూర్చునేసాము. తను మాతో మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూనే వంట చేసేసారనమాట. చాలా ఈజీగా త్వరగానే చేసేసారండి. చాలా బాగా అనిపించింది మాకైతే. మేము అప్పుడే అయిపోయిందా అన్నాము, అంత ఫాస్ట్గా చేశారండి. ఇంకా మేము భోంచేసేస్తున్నాము. పప్పు చేశారు, ఎగ్ ఫ్రై చేశారండి, రైస్. మేము వద్దు అని చెప్తున్నాము కానీ తను వినలేదన్నమాట. అది ఎలాగా వెళ్తారు అంత దూరం నుంచి వచ్చి అని. ఇంకా అలా అందరం కూర్చొని భోంచేసేసామన్నమాట. ఇంకా ఆడవారం కలిసాము అని అంటే, కూరలో ఉప్పు తగ్గిందా, కారం తగ్గిందా, నువ్వేం చేస్తావు, నువ్వెలా చేస్తావు అని మాట్లాడుకుంటూ ఇంకా అలా భోజనం అనేది చేసేసామన్నమాట. ఇంకా తరువాత కూర్చొని ఇంకా మాట్లాడుతూ ఉన్నామండి. ఇంకా మనం ఎందుకు మాట్లాడుతూ ఉంటామండి ఎక్కువగా? వీడియోస్ గురించే కదా. ఇలా తీయాలి ఏంటి, నా ఛానల్లో ఎలా పోతుంది, నీ ఛానల్ ఎలా పోతుంది అని వీటి గురించి కొద్దిసేపు మాట్లాడుకున్నామండి. కానీ ఫ్రెండ్స్, యూట్యూబ్ అనేది ఎంతమందిని ఫ్రెండ్స్ని చేసింది, సిస్టర్స్, బ్రదర్స్, ఇలా అందరికీ అభిమానంగా పలకరించే ఒక ఫ్రెండ్స్ని ఇచ్చింది. అది ఎప్పటికీ మర్చిపోలేం కదండి. ఎవరెవరు ఎక్కడెక్కడో ఉంటారు, ఒకరికి ఒకరు తెలియకపోయినా ఈ యూట్యూబ్ అనేది అందరికీ అన్నయ్యల్ని, చెల్లెమ్మల్ని, స్నేహితులని, ఇలా ప్రతి ఒక్కరిని ఒక బంధంతో కలిపింది కదండి.
ఎవరికన్నా బాగలేదు అని అంటే మన కామెంట్స్లో ప్రతి ఒక్కరూ అడుగుతూ ఉంటారు, ఎలా ఉంది సిస్టర్, ఎలా ఉంది చెల్లమ్మ, ఎలా ఉంది అక్క అనేసి. చాలా బాగా అనిపిస్తుంది కదండి, ఎంతమందిని ఒక ఫ్యామిలీలాగా చేసింది అనేది ఈ యూట్యూబ్. నేను దేవిక అయితే 20 ఇయర్స్ బ్యాక్ నుంచి ఫ్రెండ్స్ అండి, మేము ఒకే కాలేజ్. ఇంకా అరుణ సిస్టర్ అంటారు, మేమైతే అరుణ అని పిలుస్తామండి. చాలా బాగా క్లోజ్గా ఉంటాం మేము, బాగా మాట్లాడుకుంటూ ఉంటామండి, కామెంట్స్ చేసుకుంటా చాలా బాగా ఉంటాం మేమైతే. మమ్మల్ని కలిపింది కూడా యూట్యూబేనండి. సో థ్యాంక్స్ టు యూట్యూబ్. ఇక్కడ చూసారా, నన్ను కామెంట్ చేస్తూ ఏడిపిస్తూ ఉన్నారండి వీళ్ళిద్దరూ. ఇంకా కొద్దిసేపు అలాగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేశాము. అరుణ కూడా చాలా బాగా కలిసిపోతారండి, తను ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఛానల్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నారు. తన వీడియోస్ కూడా మీరు కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, తన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ నేమ్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఫ్రెండ్స్, మీరు కూడా వాళ్ళ ఛానల్కి వెళ్ళి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది మా అందరికీ ఎప్పుడూ ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇంకా మేమైతే బయలుదేరుతూ ఉన్నామన్నమాట. అసలు టైమే తెలియలేదండి, ఇంకా పిల్లలు ఇంటికి వచ్చే టైం అయిపోతుంది కాబట్టి కొంచెం బలవంతంగా లేచి బయలుదేరాం అన్నమాట. చాలా దూరం వెళ్ళాలి కదండి, ట్రాఫిక్ ఉంటుంది మెయిన్ రోడ్లో. ఇంకా అరటి చెట్టు చూశారు కదండి, లాస్ట్ టైం అరటిగల అనేది పాడైపోయింది, ఇంకొక అరటిగల అయితే వచ్చిందనమాట. ఇది పండుగ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా రోడ్లు చూసారా, వర్షం పడింది కాబట్టి కొంచెం బురదగా ఉందండి. ఇంకా మెల్లగా వీడియో తీసుకుంటూ అలా వెళ్తూ ఉన్నానండి. ఇలా తన దగ్గరికి వచ్చి తనని మీట్ అయ్యి అలా వెళ్ళడం చాలా బాగా అనిపిస్తూ ఉందండి, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకెప్పుడు వస్తామో మరి తెలియదు, చూడాలి. చూసారు కదండి, ఇంకా ఒకరికొకరు బాయ్ చెప్పేసుకొని మేము బయలుదేరి వెళ్తూ ఉన్నాము. అప్పుడు టైం వచ్చేసి 4:30 అయిందండి. సన్సెట్ చూసారా, చాలా బాగా ఉండింది సీనరీ అయితే. ఇంకా కొండ పైన వచ్చేసి టెంపుల్ ఉందండి, ఇది తనపల్లి టెంపుల్ అంటారు. నేను జూమ్ చేశాను కానీ క్లారిటీ లేదు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.